బుల్లితెరలో సీరియల్ వెంకటేష్గా మనందరికీ కూడా రవి చాలా సుపరిచితుడు. అయితే ఎంతో ఆకర్షణీయమైన మొహం, అభినయం, పర్సనాలిటీ ఇవన్నీ కూడా రవికృష్ణ సొంతమని చెప్పుకోవచ్చు. నిజానికి చెప్పాలి అంటే ఒక వెండితెర మీద హీరోకు ఉండాల్సిన గ్లామర్ క్వాలిటీస్ అన్నీ కూడా రవికి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే మన బుల్లితెరలో ఈ హీరోకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. మొగలి రేకులు, శ్రీనివాస కళ్యాణం, వరోధిని పరిణయం, ఇప్పుడు నడుస్తున్న ఆమె కథ, ఇలాంటి ఎన్నో సీరియల్స్లో రవికృష్ణ తన యాక్షన్తో మంచి సత్తాను చాటుకున్నాడు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3లో మంచి కంటెస్టెంట్గా రేలంగి మావయ్య మంచి అబ్బాయిలాగా పేరు తెచ్చుకుని బిగ్ బాస్ నుంచి సుదీర్ఘమైన 70 రోజుల జర్నీ పూర్తి చేసుకుని బయటకు వచ్చాడు. ఇక ఇప్పుడు లాక్డౌన్ కారణంగా ఆమె కథే కాకుండా అన్ని రకాల షూటింగ్స్ కూడా చతికిలబడ్డాయి. ఈ క్రమంలో తమ తమ అభిమానుల్ని కలుసుకోవడం కోసం సెలబ్రిటీలందరూ కూడా లైవ్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇదే క్రమంలో రవికృష్ణ కూడా లైవ్కి వచ్చాడు. లైవ్కి వచ్చి తన కష్టాలను చెప్పుకున్నాడు. ఇందుకే ఏం చెప్పాడు అనే విషయంలోకి వచ్చినట్టయితే రవికృష్ణ ప్రస్తుతం తన ఇంట్లో ఉండటం లేదు. తన బెస్ట్ ఫ్రెండ్ అలాగే తన ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఈక్వల్గా చూస్తే మన శివజ్యోతి, తీన్మార్ సావిత్రి శివజ్యోతి వారి ఇంట్లో ఉంటున్నాడు. అయితే దీని వెనకాల అసలు కారణం ఏంటి అనే విషయాన్ని బయటకు చెప్పాడు. అయితే నిజానికి తన కుటుంబం అంటే మన అమ్మ, నాన్న, మామయ్య, అత్తయ్య ఇంకా మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లాక్డౌన్కు కరెక్ట్గా కొన్ని రోజుల ముందు విజయవాడకు వెళ్ళారట. అయితే షూటింగ్ ఉన్న కారణం వల్ల విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చేసాట రవికృష్ణ. కానీ తన కుటుంబ సభ్యులు మాత్రం రాకపోవడంతో ఇక హైదరాబాద్లో రవికృష్ణ, విజయవాడలో తన కుటుంబ సభ్యులు స్టక్అప్ అయిపోయారట. ఇక ఒక్కడనే ఉంటే భోజనానికి, మిగతా అవసరాలకి ఇబ్బంది పడుతుందని శివజ్యోతి అలాగే శివజ్యోతి భర్త గంగూలీ ఇద్దరూ కూడా రవికృష్ణని రిక్వెస్ట్ చేసి తన ఇంటికి పిలిచారంట. అయితే పిలవటమే కాదండి, దగ్గరుండి మరీ రవికృష్ణకు కావాల్సిన అన్ని ఐటమ్స్ రుచికరంగా చేసి పెడుతున్నారట. రవికృష్ణని కనీసం ఒక చిన్న పని కూడా చేయనివ్వటం లేదట. ఇవన్నీ కూడా రవికృష్ణ చెప్పుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నా ఫ్యామిలీ మెంబర్స్ విజయవాడలో ఉండడం, వాళ్ళు నేను మిస్ అయ్యాను, వాళ్ళు స్టక్అప్ అయిపోయారు అన్న బాధ ఒక పక్కన ఉన్నప్పటికీ కూడా శివజ్యోతి నా సిస్టర్ ఇండియా, తను నన్ను ఎంతో బాగా చూసుకుంటోంది. ఇంటి పనులు చేయటమే కాకుండా నాకు కమ్మకమ్మని వంటలు కూడా చేసి పెడుతోంది. అంతేకాకుండా గంగూలీ అయితే నా బ్రదర్తో కన్నా ఎక్కువగా సమానం అంటూ ఇద్దరిని ప్రశంసల జల్లు కురిపించాడు. ఇక లైవ్లోకి వచ్చిన శివజ్యోతి, రవి అలాగే గంగూలీ ముగ్గురు కూడా బాగా సందడి చేశారు. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.